హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు మనం వృషభ రాశికి సంబంధించిన సబ్బులలో జన్మించిన పర్సన్స్ ఎలాంటి వృత్తి ఉద్యోగాలని ఎంచుకోవచ్చు, అలాగే ఎలాంటి విద్యను అభ్యసించవచ్చు అనే విషయాలని పరిశీలిద్దామండి. వృషభ రాశిలో రవి నక్షత్రం రాహు సబ్బులో 0 డిగ్రీస్ నుంచి 1 డిగ్రీ 13 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి ఎలాంటి వృత్తి ఉద్యోగాలను ఎంచుకోవచ్చు అంటే, ఫోటోగ్రఫీలో మంచి సమర్థత కలిగి ఉంటారు కాబట్టి ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఊలు వస్తువుల డీలర్గా కూడా మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతారు. ఇక విద్య విషయానికి వస్తే, అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్, పబ్లికేషన్స్లో మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి పబ్లికేషన్కి సంబంధించిన విద్య, తర్వాత కాస్ట్ ఆడిటింగ్ సంబంధించిన విద్యని అభ్యసించవచ్చు. ఇక వృషభ రాశి రవి నక్షత్రం గురు సబ్బులో 1 డిగ్రీ 13 నిమిషాల 20 సెకండ్ల నుంచి 3 డిగ్రీల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగం విషయానికి వచ్చేసరికి ట్యాక్స్ కట్టించుకునే వ్యక్తిగా వృత్తిని చేపట్టవచ్చు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ప్రముఖ ఆర్టిస్టుగా, బ్యూటీషియన్గా, లేక ఫ్యాషన్ వస్త్రములు వ్యాపారం చేయొచ్చు. తర్వాత బంగారపు వస్తువులు రత్నముల డీలర్గా ఉండొచ్చు, ఎగుమతులు లాంటివి చేయొచ్చు. విద్య విషయానికి వచ్చేసరికి ట్రాన్సిస్టర్కు సంబంధించి కానీ మ్యూజిక్కు సంబంధించి కానీ విద్యను అభ్యసించవచ్చు. ఇక వృషభ రాశి రవి నక్షత్రం శని సబ్బులో 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ విగ్గులు జుట్టును సరిదిద్దేటువంటి వృత్తులు, ఊలు బట్టల డీలర్గా, శిల్పాలు మరియు ట్రావెల్ ఏజెన్సీ మరియు పాస్పోర్ట్ వీసా చేసే వ్యక్తిగా వృత్తులు చేపట్టవచ్చు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్, పర్చేజ్ మేనేజ్మెంట్ MBA లాంటి విద్యలు అభ్యసించవచ్చు. వృషభ రాశి రవి నక్షత్రం బుధుని సబ్బులో 5 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల నుండి 7 డిగ్రీల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగ విషయానికి వచ్చేసరికి మెడికల్ రిప్రజెంటేటివ్, బయోకెమికల్స్, బిల్లులు వసూలు చేయుట, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఇంజనీర్, ఆటోమొబైల్ ఇంజనీర్, రవాణా మరియు క్లీరింగ్ ఏజెంట్గా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయానికి వచ్చేసరికి జర్నలిజం, రైటర్, లిటరేచర్ లాంటి విద్యలని అతను నేర్చుకోవచ్చు. ఇక వృషభ రాశి రవి నక్షత్రం కేతు సబ్బులో 7 డిగ్రీల నుండి 7 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి చట్టముల ప్రకారం పరిపాలన చేయు ఎలాంటి అధికారిగా అయినా సరే అతను ఆ ఉద్యోగాన్ని చేపట్టవచ్చు. తర్వాత అంటు రోగాలకు స్పెషలిస్టుగా, ఫోటోగ్రఫీ జర్నలిస్ట్, మత ప్రచార పుస్తకాలకు పబ్లిషర్గా, లాటరీ మరియు ప్రైజులకు ఇచ్చేటువంటి ఏజెంట్గా కూడా వృత్తులు చేపట్టవచ్చు. తర్వాత విద్య కొరకు వచ్చేసరికి మంచి ENT స్పెషలిస్టుగా, ముక్కు చెవి గొంతు స్పెషలిస్ట్ డాక్టర్గా విద్యను అభ్యసించవచ్చు. వృషభ రాశి రవి నక్షత్రం శుక్రుడి సబ్బులో 7 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల నుండి 10 డిగ్రీల మధ్య జన్మించిన పర్సన్ పద్యాలు మరియు మహాకావ్యాలు రచించే వ్యక్తిగా, కళాకారుడిగా, శ్రేష్టమైన కళలను తెలిపేవాడిగా, ఫ్యాషన్ వస్తువులకు డెకరేటర్గా, తర్వాత డిజైనర్గా. ఇక విద్య విషయం వచ్చేసరికి జర్నలిజం విద్య వీరికి చాలా బెస్ట్. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం చంద్రుడి సబ్బులో 10 డిగ్రీల నుండి 11 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగ విషయాలు వచ్చేసరికి పాల ఉత్పత్తులు, పాల పంచదార ఇండస్ట్రీ, చెరుకు డీలర్, పాల వ్యాపారి, పాలు మరియు పాల పదార్థాలు, సెంట్లు మొదలైన వాటికి డీలర్గా వ్యవహరించవచ్చు. తర్వాత విద్య విషయం వచ్చేసరికి పశువుల డాక్టర్గా, గృహములో డెకరేటర్గా విద్యను అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం కుదుడి సబ్బులో 11 డిగ్రీల 6 నిమిషాల 10 సెకండ్ల నుండి 11 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగ విషయం వచ్చేసరికి రత్నముల మరియు ముత్యాల డీలర్గా, కళాకారుడిగా, హోటల్ మేనేజ్మెంట్ నడిపే వ్యక్తిగా, సొంతంగా బోటింగ్ మరియు లాడ్జింగ్ నిర్వహించుకునే వ్యక్తిగా, గృహమును లీజుకిచ్చే పనివాడిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం, సైకాలజీ మానసిక శాస్త్రం, సెక్స్ డాక్టర్ సుఖవ్యాధుల వైద్యం ఇలాంటి వాటిలో స్పెషలిస్టుగా విద్యను అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం రాహు సబ్బులో 11 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల నుండి 13 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ ఎలాంటి వృత్తి ఉద్యోగాలను చేపట్టవచ్చు అంటే, చేపలు పట్టేవాడిగా, ప్లాస్టిక్ వస్తువుల డీలర్గా,
అద్దకము తోళ్లు మరియు గాజు వస్తువుల డీలర్గా రత్నముల బ్రోకర్గా సొంతంగా ఓడలు తయారు చేయు వ్యక్తిగా వృత్తులను చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి ప్లాస్టిక్ మరియు డిజైనర్ ఇంటీరియర్ డెకరేటర్గా విద్యను అభ్యసించవచ్చు. నెక్స్ట్ వృషభ రాశి చంద్రుడి నక్షత్రం గురు సభలో 13 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల నుండి 17 డిగ్రీల 40 నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగ విషయం వచ్చేసరికి జడ్జిగా రాజకీయవేత్తగా మందులు తయారు చేసే డీలర్గా న్యాయవాది మరియు పరిశ్రమలకు లీగల సలహాదారుడిగా లేబర్ మరియు మహిళల శ్రేయస్సు కోరే ట్రస్ట్ నిర్వహించే వ్యక్తిగా వృత్తులను చేపట్టవచ్చు. ఇక విద్య విషయం వచ్చేసరికి బేకరీలలో క్యాటరింగ్లో మరియు పంచదార మందులకు రంగు వేసే చోట మందుల తయారీలో ఇలాంటి పరిజ్ఞానానికి సంబంధించిన విద్యని అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం శని సభలో 17 డిగ్రీల 40 నిమిషాల నుంచి 17 డిగ్రీల 46 నిమిషాల 4 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి కొరకు పెట్రోల్ డీలర్గా ఐస్ క్రీమ్ తయారు చేసే వ్యక్తిగా హోటల్స్ మరియు బారులకు యజమానిగా ఓడలు తయారు చేసే పరిశ్రమను నడిపే వ్యక్తిగా పెయింటర్గా ఓడల కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు. విద్య విషయం వచ్చేసరికి హోటల్ మేనేజ్మెంట్ మరియు పెట్రో కెమికల్ వైపు విద్య లభించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం బుధుడి సభలో 17 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల నుండి 19 డిగ్రీల 40 నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి విషయం వచ్చేసరికి క్లియరింగ్ ఏజెంట్ వాటర్ పనుల ఇంజనీర్గా బ్రోకర్గా కాంట్రాక్టర్గా నూలు వ్యాపారవేత్తగా ముత్యముల డీలర్గా ఓడల ఇంజనీర్గా నర్సు ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేయుట కళ్ళజోళ్ళ వ్యాపారిగా ఐ స్పెషలిస్టుగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చరికి నర్సింగ్ వాటర్ పనుల ఇంజనీరింగ్ భూగర్భ నీరు భూగర్భ శాస్త్రం జువాలజీ లాంటి విద్యలు అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం కేతు సభలో 19 డిగ్రీల 40 నిమిషాల నుండి 20 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి విషయం వచ్చేసరికి పండ్లు విక్రయించేవాడిగా పెట్రోల్ వస్తువులకు సర్వీస్ చేసేవాడిగా గ్లాసు డీలర్గా గాజు వస్తువుల వర్తకుడిగా ఇంటీరియర్ డెకరేటర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్టోర్ కీపర్గా మానవుల విడి భాగాలు అమ్ము డీలర్గా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి డెర్మటాలజిస్టుగా విద్యను అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం కేతు సభలో 20 డిగ్రీల 26 నిమిషాల 40 సెకండ్ల నుండి 22 డిగ్రీల 40 నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ బట్టలు మరియు ఫ్యాషన్ షాపుల్లో మోడల్ కళాకారుడిగా కంసాలిగా ప్లాస్టిక్ వస్తువులకు గాజు పెట్రోల్ నూనెలు తయారు చేసే వ్యక్తిగా పెయింట్కు డీలర్గా చేపలు పట్టేవాడిగా ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ డీలర్గా వృత్తులు చేపట్టవచ్చు. తర్వాత విద్య కొరకు ఐ స్పెషలిస్టుగా డెంటల్ స్పెషలిస్టుగా మరియు క్రిమినల్ చట్టానికి సంబంధించిన విద్యలను అభ్యసించవచ్చు. వృషభ రాశి చంద్రుడి నక్షత్రం రవి సభలో 22 డిగ్రీల 40 నిమిషాల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి విషయం వచ్చేసరికి వ్యవసాయదారుడిగా ఓడల డిపార్ట్మెంటు మరియు పంచదార పరిశ్రమ నడిపే వ్యక్తిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి చర్మము సోషియాలజీ ఫార్మసీ ఈ మూడింటికి సంబంధించినటువంటి విద్యలను చేపట్టవచ్చు. వృషభ రాశి కుదురు నక్షత్రం కుదురి సభలో 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 24 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి విషయం వచ్చేసరికి టైలర్గా వృత్తిని నిర్వహించవచ్చు. పగడముల వ్యాపారిగా మిషనరీ టెక్స్టైల్స్ వ్యాపారిగా ప్రింటర్స్ డీలర్గా వస్త్రముల డిజైనర్గా బట్టలు అమ్మే వ్యక్తిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి కళ్ళు డెంటల్ చట్టము ఆర్థోపెడిక్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్లో ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలను అభ్యసించవచ్చు. నెక్స్ట్ వృషభ రాశి కుదురు నక్షత్రం రాహు సభలో 24 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల నుండి 26 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి ఎలాంటి వృత్తిని చేపట్టవచ్చు? ఆటోమొబైల్ డ్రైవర్ ఫోటోగ్రాఫర్ సౌండ్ ఇంజనీర్ డిటిపి అప్సెట్ ప్రింటింగ్ ఎలక్ట్రికల్ ఆటో ఎలక్ట్రిక్ పనులకు సంబంధించినది పెయింటర్ మొదలగు వృత్తులను చేపట్టవచ్చు. విద్య కొరకు ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యను అభ్యసించవచ్చు.
నెక్స్ట్ వృషభ రాశి కుదుర నక్షత్రం గురు సభలో 26 డిగ్రీల 6 నిమిషాల 40 సెకండ్ల నుండి 27 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి. వృత్తి విషయం వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ మరియు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో లీగల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో అడ్వైజర్ గా న్యాయవాది స్టాంపులు అమ్మే వ్యక్తిగా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి సినిమా ఫిల్మ్ టెక్నాలజీ సంబంధించిన విద్యలు వీరికి బాగా కలిసి వస్తాయి. నెక్స్ట్ వృషభ రాశి కుదుర నక్షత్రం శని సభలో 27 డిగ్రీల 53 నిమిషాల 20 సెకండ్ల నుండి 30 డిగ్రీల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి లేదా ఉద్యోగ విషయం వచ్చేసరికి రిక్షా మరియు ఆటోలకు డ్రైవర్గా ట్యాక్సీ డ్రైవర్గా సెంట్లు తయారు చేయు గంధపు చెక్కల డీలర్గా డ్రస్సులు తయారు చేయుట భూములు మరియు భవనాలను రియల్ ఎస్టేట్ డీలర్గా వెండి డీలర్గా వృత్తులు చేపట్టవచ్చు. విద్య విషయం వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ వీరికి బాగా సూటబుల్ అయినటువంటి విద్య అవుతుంది.